రైల్వే టికెట్లను పండగ టైంలో ప్లాట్ఫారం టికెట్ పెంచడం ఈ పెంచడం జనాల దగ్గర తోసేయడం తప్పితే ఏ గవర్నమెంట్ కూడా ప్రజలకు చేసే పండగ టైంలో బస్ ఛార్జీలు పెంచుతున్నారు. ఎందుకు పెంచుతున్నారు? అందరూ ప్రజా సర్వీస్ అనే చెప్తున్నారు. ఎవరెక్కినా సరే ప్రజా సర్వీస్ లేదు, ఏం లేదు, దోశ తింటారు. ఏ రాజకీయ నాయకులు ఎవరో ఏం చేయట్లేదు. జనాల దగ్గర అంత టికెట్లు పెట్టి పండగ టైంలో టికెట్లు ఎక్కువ చేసి ఇంకా ప్రజలకు సర్వీస్ చేసేదేంటి? మిడిల్ క్లాస్ వాళ్ళు రైల్వే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలంటే 20 రూపాయలు పే చేసి వెళ్ళాలి. జనాల టికెట్ ఏమో 5 రూపాయలు 10 రూపాయలు ఇదేమో, ఇది పండగ రోజులని ఇల్లు దోసుకోవడమే కాదు ప్రైవేట్ వాళ్ళగా. డర్టీ పాలిటిక్స్ అని చెప్తుంది. ప్రతి వాడు స్వార్థమే. ఎందుకని అనుకుంటున్నారు? ఎవరైతే బాగుంటున్నారు? కొన్ని ధర్మాలు ఉన్నాయి వెనకటి, వాటిని ఆయన చెప్పేది ఉన్నారు. కష్టపడి పనిచేస్తున్నారా? అది లేదు కదా. పాలిటిక్స్ బాగలేదు. డర్టీ పాలిటిక్స్, వెరీ చీప్ మెంటాలిటీ బాగా దేశం బాగుపడ్డది వెళ్తుంది. బీజేపీ బెటర్. బీజేపీ బెటర్ అంటే బీజేపీ దేశవ్యాప్తంగా వ్యతిరేకత కోడు కట్టుకుంటుంది అంటున్నారు కదా. మరి మీకు ఇవ్వకపోతే మీరు వ్యతిరేకత, నాకు ఇవ్వకపోతే నేను వ్యతిరేకత. అంతేగాని కష్టపడి ఆయన అన్నట్టు కష్టపడి జీవించడం నేర్చుకోమని చెప్పండి జనాన్ని. అంటే ప్రభుత్వం దానికోసం ఏ విధంగా అయితే పథకాలు కానీ ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? ఎవరికి ఇవ్వాలండి? అనాథలకు ఇవ్వాలి. ఎవరండి 45 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి 1000 రూపాయలు కనీసం అవసరమా? వెనక లేదు కదా, బతకలేదా? ఇంతకన్నా ఆరోగ్యంగా బతికారు కదా. అంటే ఆనాటి పరిస్థితులు వేరు, ఈ రోజున్న పరిస్థితులు లేదు. దేశం అదే, సూర్యుడు చంద్రుడు శుక్రులు అన్నీ అవే. వీళ్ళు ఏంటంటే ఆనాడు ఈనాడు మార్పు తీసుకొచ్చారు. అంటే ప్రజలను సమర్పోతులు చేస్తుంది గవర్నమెంట్. కష్టపడనేవాది లేదండి. కష్టం లేనంత వరకు మనం ఫారిన్ కంట్రీస్ని వ్యతిరేకిస్తాం కానీ వాళ్ళు ఎంత కష్టపడతారు తెలియదు. డ్యూటీకి వెళ్తే 8 అవర్స్ ఫుల్ వర్క్. అక్కడ ఉన్న ప్రజలకి ఇక్కడ ఉన్న ప్రజలకి వ్యత్యాసం కనపడుతుంది లేదండి. ప్రభుత్వం సరిచేయాలి ప్రజలు అవునా కదా. స్టేట్ గవర్నమెంట్ ఇన్ని పవర్స్ ఉండకూడదు. ఎంత తీసుకొచ్చారు? 2 లక్షలు ఎంత అవుతుంది? ఒక్కరు కట్టలేదు, వచ్చేవాడు కట్టాలి కదా. వాడు ఎక్కడ ఉంటేస్తాడు? వాడు దాన్ని అలా పెట్టి పెట్టేస్తాడు. లిమిట్ ఉండాలి వీటికి. షుడ్ బి అండర్స్టాండింగ్ మనీ శాంక్షన్స్ ఎలాంటివి ఉన్నాయి సార్? ఫారిన్ వీటి సేమ్ ఊరు వెళ్ళటం రావడం ఇది బాగు కొట్టండి. చూడండి, కష్టపడితే 500 రూపాయలు. మేము చిన్నప్పుడు 10 రూపాయలు కూలీ చెల్లి, ఇప్పుడు 500 ఇస్తాను పని చేసుకునేవాడికి. ఎవరికైనా పని లేదంటే చాలా తప్పది. వీళ్ళు ఉరి తీసినా పాపం లేదు నేను చెప్తున్నాను. చాలామంది అంటే ఆ వృత్తి ఇవ్వటం అనేది చాలా తప్పు. వాడిని విధవం చేయడం ఇంకేం లేదు. ఆ 1000 రూపాయల కోసం ఎదురు చూస్తుంటాడు వాడు. తల్లిదండ్రులను కొడతాడు, తీసుకెళ్తాడు. దాని తప్పు కదా. తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పెడతారు తెలుసా? మీ పేపర్లు చూస్తున్నారు కదా, డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు కొడుతున్నారు తాగడానికి. ఏ ప్రభుత్వం అయినా ఏదైనా కానీ బాబు, సకాలంగా అన్నీ బాగుంటే చక్రంగా ఉంటాయి. అంతేగాని అన్నీ ఉచితాలు ఉండేటప్పుడు ఏ పనికి ఎవరు కుర్రోలు రావట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా కష్టాలు. ఇవన్నీ మామూలు జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రజలందరూ బద్ధకంగా తయారవుతున్నారని సోమరిపోతున్నారు. ప్రతి ఒక్కరు పని చేస్తే కనీసం ఏ పని ఏదో పని చేసుకుంటే పాలు తప్ప సంపాదించుకునే విధానం ఉండాలి. కానీ అన్నీ ఉచితాలు అనేటప్పుడు ఏ పనికి ఎవరికి రావట్లేదు. ప్రతి ఒక్కరికి బాధాకరంగా ఉన్నది. నేను వచ్చినా కానీ 400 500 ప్రతి ఒక్కరికి ఎక్కడి నుంచి ఇచ్చేస్తారు? ఎవరైనా కానీ 1000 రూపాయలు పెన్షన్ అంటున్నారు. ఏదో పని చేసుకోవచ్చు కదా. 20 సంవత్సరాల వయసు అంటే ఏ పనికైనా 400 రూపాయలు కూలింది. ఈరోజు ఏదో దానికి వచ్చి సంపాదించుకో, కష్టపడి సంపాదించి డబ్బు సంపాదించుకోవాలనేది మనసులో కలగాలి ప్రతి ఒక్కరు. అది భావన మంచిది. అంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మీదే అయి కావాలి ఇవి కావాలని కోరిక లేకుండా ప్రతి ఒక్కరు కష్టపడితే ముందుకు వెళ్తే ప్రభుత్వం సకాలంగా ఇంకా మంచి పనులు చేస్తుంటారు, ముందుకు వస్తుంటారు.